మన రాష్ట్రంలో పెరిగినటువంటి విద్యా ఛార్జీలకు నిరసనగా మన ప్రియతమ శాసన సభ్యులు ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పాత పేర్లకి విసిరిగరలు అమ్ముతామని మరి విసిరిగరలు అమ్ముతూ నిరసన తెలియజేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మద్దతు తెలిపి ఛార్జీలు తగ్గే వరకు నిరసన తెలియజేస్తామని చెబుతూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం తగ్గించాలి పెంచినటువంటి విద్యా ఛార్జీలను తగ్గించాలి పెంచినటువంటి విద్యా ఛార్జీలను తీసుకోమ్మా మనకి రేపు పాత రోజులేనమ్మా ఇసిలిగరలతో ఇసిరుకోవాలి కరెంట్ ఉండదు కరెంట్ బాధుడికి మనం ఛార్జీలు కట్టలేం బాధుడే బాధుడి అన్ని రంగాల్లో బాధుడు బాధుతున్నటువంటి ఇసిలిగరలు అమ్ముతాం తగ్గించాలి పెంచినటువంటి విద్యా ఛార్జీలను తగ్గించాలి పెంచినటువంటి విద్యా ఛార్జీలను తగ్గించాలి పెంచినటువంటి విద్యా పెరిగే వాళ్ళకి అంతే లేదా పెరిగే ఛార్జీలకి అంతే లేదా పెరిగే ఛార్జీలకి అంతే లేదా తగ్గించాలి పెంచినటువంటి విద్యా ఛార్జీలను తగ్గించాలి పెంచినటువంటి విద్యా ఛార్జీలను వైసీపీ ప్రభుత్వ అధికారులకు సోదరులారా ఈ రోజున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు విద్యా ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పేదలపై పెనుభారం మోపుతూ విద్యా ఛార్జీలను పెంచి మరి పేదల నడ్డీర కొడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ మన శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో బాధుడే బాధుడి శ్రీకారం నమ్ముతా ఉన్నాం కాబట్టి